అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలోని చదువు అనే పాఠ్యభాగాన్ని నేర్చుకోబోతున్నాం ఈ పాఠ్యభాగాన్ని కొరవి గోపరాజు గారు రచించడం జరిగింది ఈయన రాసినటువంటి సింహాసన ద్వాత్రింషిక అనే పుస్తకం నుండి మన పాఠ్యభాగాన్ని గ్రహించాం ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడు పరిపాలించాడు అతని తర్వాత భోజరాజు రాజ్యాన్ని పరిపాలించాడు ఆ భోజరాజు విక్రమార్కుడి కథల్ని నిత్యం వింటూ ఉండేవాడు అందులో ఒక కథే ఈ కమలాకరుడి కథ కమలాకరుడు త్రివిక్రముని యొక్క కుమారుడు కమలాకరుడికి అస్సలు చదువు పట్ల ఆసక్తి ఉండేది కాదు అతనికి ఆసక్తి కలిగించడం కోసం త్రివిక్రముడు చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశము ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందింది పూర్తి కథలతో కూడినటువంటి పద్యాలనే మనం కథాకావ్యంగా వ్యవహరిస్తాము భట్టి మంత్రి సైన్యపాలి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు కమలా కరుండన వివేకిగలడు ఆ విక్రమార్కుడి దగ్గర బట్టి అనే మంత్రి ఉండేవాడట ఆ సైన్య పాలకుడిలాగా గోవింద చంద్రుడు ఉండేవాడట ఆ రాజు దగ్గర పురోహితుడుగా త్రివిక్రముడు ఉండేవాడట ఆ త్రివిక్రముడికి ఒక కుమారుడున్నాడు అతని పేరే కమలాకరుడు అతను ఒక గొప్ప అవివేకి అట ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మది బుదలంగ వివేకము బుట్టింప తండ్రి వెరవున ఆ కమలాకరుడు ఎలా ఉండేవాడట అంటే ఆ కమలాలకు ఆకరమైనటువంటి ఒక సరస్సులాగా కదలకుండా ఉండేవాడట అలా బద్ధకంగా ఉండడం చూసినటువంటి ఆ తండ్రికి మనసులో ఏడుపురాగా దుఃఖం రాగా అతన్ని వివేకం ఎలా పుట్టించాలి అని ఆలోచించడం ప్రారంభించాడట చుట్టములకు తల్లిదండ్రుల బ్రియము నెర్రప నెడపని చదువుల్ గట్టిగా నెరగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మి మన చుట్టాలకి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చేలాగా కుమారులు బాగా చదువుకోవాలట అలా చదువుకోనటువంటి పుత్రులు మన వంశంలో గనక పుడితే వాళ్ళు ఒక తెగులు లాంటి వాళ్ళట అంతే తప్ప మనకి ఎందుకు పనికొచ్చే వాళ్ళు కాదు కుటుంబానికి చుట్టాలకి చెడ్డ పేరు తీసుకొస్తారట వారు వినుముత్తమగు పుట్టువు గను పట్టెడు నట్టి రూపుగల మోదుగుబువును మూర్కుండును బ్రబలెడు వనమున భవనమునదగిన వాసన గలదే ఇంకా త్రివిక్రముడు అంటున్నాడు ఓ కుమారుడా ఓ కమలాకరుడా విను ఒక గొప్ప పుట్టుక పుట్టినటువంటి ఆ మోదుగు పువ్వును చూడు చూడడానికి ఎంత అందంగా ఎర్రగా కనిపిస్తుందో దానికి అసలు వాసన అనేదే ఉండనే ఉండదు అలాగే మూర్ఖుడు కూడా మూర్ఖుడైన వాడు కూడా చూడడానికే ఉంటాడు తప్ప అతని వల్ల కుటుంబానికి వంశానికి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము చిన్న గోటి గుణోంతర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడు విద్య అనేది ఎప్పుడైనా సరే పరులకి ఇతరులకి మన అన్నదమ్ములకి అలాగే రాజులకి తీసుకోవడానికి శక్యం కానే కాదు మనం ఆ విద్యని ఎవరికైనా ఇచ్చినచో అది కోటి రెట్లు అభివృద్ధి చెందిపోతుంది తప్ప అది మనకి తక్కువ అవ్వడము మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది అసలు సాధ్యమే కాదు అని చెప్తున్నాడు పరభూమికి దస్కరులకు నగపడదు వేగుగా తెచ్చట ఎవరినైన ధరలు మరి విద్య బోలధనములు గలవే విద్య అనేది వేరే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ దొంగలు కెవరికి కూడా కనిపించదు దొంగిలిద్దామన్నా సరే అలా అని చెప్పి మన దగ్గర ఉండకుండా కూడా ఎప్పటికీ పోనే పోదు ఆ విద్య ఉన్నప్పుడే ఎవరినైనా సరే మనం మంచివాళ్ళుగా మార్చేయొచ్చు కాబట్టి అలాంటి గొప్ప ధనం ఈ భూమి మీద ఇంకొకటి ఏదైనా ఉందా గద్యము పద్య గద్యము బద్యము కై కొనుటొండె ధ్రువా ప్రబంధ సంపద్యుతుడౌటయుండె మృదు భాషల వృద్ధులు పుచ్చుటొండే లోకోద్యమ లక్షణం బెరుగుటొండే గడుం భజించుగా కయే విద్యలు నెరడేని పశువేయగు గది గనించి చూచినన్ ఇంకా ఏమంటున్నాడు ఏదైనా పద్యాలు గద్యాలు బాగా చదవాలి ప్రబంధాన్ని చదవాలి అన్నీ చదివి మంచి మంచి మాటలు మాట్లాడుతూ పొద్దుపుచ్చాలి ఇలా లోక జ్ఞానాన్ని పొందాలి చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్నీ కూడా తెలుసుకోవాలి అంతే తప్ప ఇవేవి చేయకుండా మనం ఎంతమంది గురువుల దగ్గరికి పోయినా సరే మనం చదువు నేర్చుకోము నేర్చుకోని వాళ్ళు పశువులతో సమానమైన వారే అవుతారు తప్ప మనుషులు కారు అని చెప్తున్నాడు సంగీతంబు కవిత్వతత్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వంబులేని ఎద్దతడనంజల్లు తృణంబాతడయాంగీకంబు నమేయడా పశుల భాగ్యం బిచ్చట ఇంకా ఆ సంగీతము ఆ కవిత్వము ఆ మంచితనము ఆ భావము ఆ మంచి వాళ్ళతో స్నేహం ఇవన్నీ కూడా తెలుసుకోలేని వాడు ఈ భూమి మీద తోక కొమ్ములు లేకుండా తిరిగేటటువంటి ఎద్దు అని మనం చెప్పవచ్చు ఇక ఇక్కడ ఆ పశువుల యొక్క అదృష్టం ఏమంటే అన్ని పశువులు గడ్డి తినేస్తాయి కానీ వీడు మాత్రం ఎద్దు అయినా కూడా గడ్డిని తినకపోవడం ఆ పశువుల యొక్క అదృష్టమే కదా అనుచు నెగ్గించిన నా కమలా కరుండభిమాని తన యాత్మలోనా విద్యలు నేర్చి వివేకినై కాని జనకు వక్రము చూడననుచు వెడల్లి కాశ్మీర దేశంబు కడకేగి యోర చంద్రకేతుండను సంజ బరగు ఉత్తమ ద్విజుగొల్చియుండగా నా తండు క్రమమునా సిద్ధ సారస్వతంబు కరుణను సగిన నతడు సాంగంబుగా నాలుగు వేదములను గావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి దానితో ఇవన్నీ విన్నటువంటి ఆ కమలాకరుడికి అతని పైన అతకి అతనికే విరక్త చేసింది చీ ఇనిక నా జీవితం ఎందుకు చదువుకొని వాడు అసలు పశువుతో సమానమట అనుకొని నేను ఎలాగైనా సరే విద్య నేర్చుకొని మంచి తెలివైన వాడిని అయినాక మాత్రమే నేను ఇక్కడికి మళ్ళీ వస్తాను అని చెప్పి బయల్దేరియా కాశ్మీర దేశంలోకి వెళ్ళాడట అక్కడ ఒక చంద్రకేతుడు అనే ఒక గురువు ఉన్నాడు ఆ గురువుని కలిసి అతని దగ్గర వేదాలు వేదాంగాలు నాటకాలు నీతిశాస్త్రాలు సంగీతం సాహిత్యం అన్నీ నేర్చుకున్నాడట అన్నీ నేర్చుకొని అభిజ్ఞుండై గురునానతి వలసి తిరిగి దేశ విశేషంబులం జూడం జరియించుచు అలా అతని గురువు యొక్క అనుమతి తీసుకొని నేను అలా దేశాలన్నీ తిరిగి అన్ని ప్రాంతాలు దర్శించి వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడట ఆ కమలాకరుడు